రేషన్ సరుకులు పంపిణీ చేసే వాహనంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించిన అధికారులు పట్టించుకోకపోవడంపై పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎల్లన్పేట గ్రామంలో పింఛన్ పంపిణీకి వెళ్లిన ఎమ్మెల్యే అదే సమయంలో జగన్ ఫోటోతో కూడిన రేషన్ సరుకుల వాహనం అటుగా వచ్చింది. అది చూసిన ఎమ్మెల్యే కారు దిగి వాహనం వద్దకు వెళ్లారు. దొంగల బొమ్మతో రేషన్ సరుకులు ఎలా పంపిణీ చేస్తారని రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ గ్రామంలో ఇంకా పాత ముఖ్యమంత్రి బొమ్మతో రేషన్ అందిస్తుంటే ఏం చేస్తున్నారని టీడీపీ నాయకులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం నిన్ను మాట్లాడాలి, నో మోర్ ఆర్గ్యుమెంట్ మేడం, మళ్ళీ రిప్లై అవ్వదు. ఉన్నారా ఉన్నారా సార్? రేషన్ తొలగి అన్న మళ్ళీ వైఎస్ జగన్ బొమ్మతోటే ఆల్రెడీ అమ్ముతున్నారు రేషన్ మా విలేజ్ లో. ఎంబ్రామ్ విలేజ్ లో ఎంఆర్ఓ ఇక్కడే ఉన్నారు.